నేను ఇక్కడే ఉంటాను. ఎప్పుడు? అమెరికాలోనే ఉంటాను. నేను ఇండియాకెళ్ళను. ఎప్పుడు? ఇండియాకెళ్ళ పెళ్ళైన తర్వాత నేను ఇక్కడే ఉంటాను. అమెరికాలోనే ఉంటాను. పెళ్ళైన తర్వాత ఇండియా వెళ్ళవాలని ఎవరు చెప్పారు? పెళ్ళైన వేరే వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా, వాళ్ళ ఇంటిని వదిలేసి. అవునా? మీకు ఎలా తెలుస్తుంది? తెలుసండి. ఎలాగే? అందరు అలాగే చేస్తారు. నాకు ముందే తెలుసు. ఎలా చేస్తారు? పెళ్లి చేసుకుని. పెళ్లి చేసుకుని పాత ఇంటి నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతారు. పాత ఇల్లు అంటే పాత ఇంట్లో ఎవరు ఉంటారు? పాత ఇంట్లో ఎవరు ఉంటారో వాళ్ళే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. అదేనా పాత ఇంట్లో? ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు పాత ఇంట్లో, ఈ ఇంట్లో ఎవరితో ఉంటున్నావు? మా అమ్మ నాన్నతో. ఎవరితో? అమ్మా నాన్నతో ఉంటున్నావు. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేస్తావు? వేరే ఇంటికి వెళ్ళిపోతున్నావు. వేరే ఇంటికి ఎవరితో వెళ్ళిపోతావు? మా భర్తతో. మీ భర్తతో వెళ్ళిపోతావా? టికెట్ కావాలి కదా. టికెట్ ఎలా చేయాలో తెలియదు అనుకునే నేను ఇక్కడ ఉండిపోతాను. ఎవరి దగ్గర ఉండిపోతావు? ఇక్కడ. ఇక్కడే? ఎవరి దగ్గర ఉండిపోతావు? మా భర్త దగ్గర. మీ భర్త? మా ముగ్గురు నేను ఇక్కడ ఉంటాం. మీ ముగ్గురు? అలాగే నాకు అర్థం కాదు. నీకు నీకు డబ్బులు ఇస్తాకే నాన్న సరిపోతలేదు. నీకు మీ ఆయనకి ఏం కాదు, మీ భర్తకి ఏం చేయను. మళ్ళీ అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నాన్నకి? ఆఫీస్. అయితే నీ ల్యాప్టాప్ ఉంది కదా, నీ ల్యాప్టాప్ లో మా మొగ్గుడు పని చేసుకుంటారు. నా ల్యాప్టాప్ లో మీ మొగ్గుడు పని చేసుకుంటాడా? మా అమ్మ ల్యాప్టాప్ లో నేను పని చేసుకుంటా. మీ అమ్మ ల్యాప్టాపా? మీ అమ్మ ల్యాప్టాపా? అమ్మ ల్యాప్టాప్ లో నువ్వు పని చేసుకొని నా ల్యాప్టాప్ లో మీ మొగుడు పని చేసుకుంటే మనం ఏం చేయాలి? నేను అమ్మ చచ్చిపోతాను కదా అప్పటికి. Red FM.